యువ పారిశ్రామికవేత్త కారణం రాహుల్కి సంబంధించిన హత్య సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసింది అయితే ఇందులో తవ్వే కొద్దీ కొన్ని కొన్ని కీలకమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి అసలు ఎవరు కోరాడ విజయ్ కుమార్ ఇక్కడ ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్లో ఒక నాలుగు పేర్లు ప్రస్తావించారు ఆ తర్వాత ఆన్లైన్లో మళ్ళీ దాని మీద ఒక ఐదు పేర్లు ప్రస్తావించారు ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్లోనేమో కోరాడ విజయ్ కుమార్ పద్మజ గాయత్రి అలాగే కోగంటి సత్యం వీళ్ళ పేర్లు ప్రధానంగా ప్రస్తావించారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా కానీ తర్వాత ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేసినప్పుడు మాత్రం ఐదు పేర్లు వచ్చినాయి అయితే ఆ స్థానాలు అటు ఇటు మారినాయి ఏ వన్గా కోరాడ కోరాడ విజయ్ కుమార్ ఏ టూగా కోగంటి సత్యం ఏ త్రీగా కోరాడ పద్మజ ఏ ఫోర్గా మరొక పద్మజ ఏ ఫైవ్గా గాయత్రి వీళ్ళ పేర్లు పొందుపరిచారు అయితే ఈ మహిళలు ఎవరు ఏంది వీళ్ళ కథ అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే కొన్ని కీలకమైన విషయాలు తెలిసాయి ఈ పద్మజ అనే ఆవిడ కోరాడ విజయ్ కుమార్ అప్పులకి వడ్డీలకు అప్పులు ఇస్తుంటారట ఆయన అప్పులు ఇస్తున్న క్రమంలో ఆయన ఫైనాన్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు పద్మజ అనే వ్యక్తి సో ఆ వ్యక్తి ఈయనకు చాలా సన్నిహితంగా కూడా ఉంటారు ఆవిడ ఈ డీవీ మేనర్ దగ్గర ఎక్కడైతే హత్యా స్థలం ఎక్కడైతే ఉందో ఆ దగ్గరలోని ఒక అపార్ట్మెంట్లో ఆమె ఆమె కూతురు కలిసి ఉంటారు రెగ్యులర్గా ఈ కోరాడ విజయకుమార్ అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడే ఈ ఫైనాన్షియల్ చర్చలు కూడా జరుగుతూ ఉంటే అనేక సందర్భాల్లో ఇతను కూడా తీసుకెళ్లారు అక్కడికి అని చెప్పేసి ఒక కోణం కథనం అయితే ఉంది సో ఈ పద్మజ కూతురు గాయత్రికి పీజీసీ టైమ్స్లో రావటానికి ఒక ఆరు కోట్ల రూపాయలు ఈ రాహుల్కి ఇచ్చినట్టుగా అవి రాహుల్ ఇప్పించలేకపోయినట్టుగా ఆ రాహుల్ని ఆ డబ్బులు అడిగితే రాహుల్ సరిగా సమాధానం చెప్పలేదని దీని మీద ఘర్షణ జరిగిందని ఆ రకంగా అది హత్యకు దారితీసిందని ఒక కోణంలో కథనం రెండో కోణం ఏంటంటే కోరాడ విజయ్ కుమార్ ఎప్పుడో ఒంగోలులో చదువుకుంటున్న సందర్భంలో వాళ్ళ ఇప్పుడు కరణం రాహుల్ వాళ్ళ అమ్మగారితో పరిచయం అక్క అంటూ ఉండేవాడు సో కోరాడ విజయ్ కుమార్ కూడా కరణం రాహుల్ను కూడా తన మేనల్లాగా భావించేవాడు ఆ క్రమంలో వాళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేయడం ఆ వ్యాపారంలో కొంత ఈయనకి రాజకీయాల్లోకి రావడం వల్ల కోరాడ విజయ్ కుమార్కి నష్టం జరగడం వెంటనే నా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ రాహుల్ని అడగడం రాహులు కంపెనీ విస్తరించే క్రమంలో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వలేనని చెప్పడం ఆ క్రమంలో కోగంటి సత్యాన్ని రంగంలోకి తీసుకురావడం మొత్తం మీద అయితే ఆ జిక్సిన్ కంపెనీ ఏదైతే ఉందో సిలిండర్స్ కంపెనీ దాన్ని హస్తగతం చేసుకోవటానికి కోరాడ విజయ్ కుమార్ కోగంటి సత్యం కలిసి ఇతని లేపేశారు రా కరణం రాహుల్ని అనేది ప్రధానంగా మరొక కోణంలో కథనం సో రెండు కోణాల్లో కథనాలు వినిపిస్తూ ఉన్నాయి పోలీసులు ఈ రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే హత్య చేసిన వాళ్ళు ఎవరు అంటే కోరాడ విజయ్ కుమార్ సీతయ్య మరో వ్యక్తి ప్రధానంగా కారులో ఉండి హత్య చేశారు అని చెప్తున్నారు కోరాడ విజయ్ కుమార్ పిలిపించి కారులో ముందు సీట్లో కూర్చున్నాడని ఈ సీతయ్య అంటే వాచ్మెన్ ఈ జిక్సిన్ సిలిండర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వాచ్మెన్ అతను కోరాడ విజయకుమార్ మనిషి అతను వెనక సీట్లో కూర్చున్నాడని అతనికి సహాయకుడుగా ఇంకొక వ్యక్తి ఆ పక్కనే కూర్చున్నాడని ఈ పెనుగులాటలు ఈ మాట మాట వచ్చిన క్రమంలో వెనక నుంచి వాళ్ళు ఆయన మెడకి ఉచ్చేసినట్టు నైలాన్ తాడుతోటి ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేసి వెనకున్న ఇద్దరు వ్యక్తులు ఈ కోరాడ విజయకుమార్ లేకపోతే కోగంటి సత్యం వీళ్ళిద్దరు ఆదేశాలతో చేశారనేది ప్రధానంగా కథనం వినిపిస్తుంది ఈ నేపథ్యంలో కోరాడ విజయకుమార్ని అదుపులో తీసుకున్నారు సీతైన అదుపులో తీసుకున్నారు మరో వ్యక్తి ఎవరైతే సహాయకుడిగా ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఈ పద్మజ కోరాడ విజ కోరాడ పద్మజ అంటే విజయకుమార్ భార్య అలాగే ఇంకొక పద్మజ ఆయన ఫైనాన్స్ కంపెనీలు పనిచేసే పద్మజ అలాగే గాయత్రి వీళ్ళు ముగ్గురు అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు కోగంటి సత్యం అవైలబిలిటీ ఉన్నప్పటికి కూడా ప్రాథమికంగా ఆ సీన్లో మొత్తం కోగంటి సత్యం పాత్ర ఇంకా ఆధారాలు దొరకలేదు కాబట్టి ఆయన అయితే అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు ఆయన మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది అని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు రెండేళ్ల క్రితం వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత రాహుల్తో నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు ఎలాంటి మాటలు లేవు కాబట్టి ఈ దీంట్లో ఇది ఒక రాజకీయ పార్టీ ప్రముఖుల హస్తం కూడా ఉందని చెప్పేసి ఆయన చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు